హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓగా చేయడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాతయ్య ఎంత చేశారు ఈ కళావతిని నాపై అధికారి చేయడం కోసం సీఈఓ చేస్తారా నేను ఒప్పుకోను అని అంటారు సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజంగా కావ్య మేడం సీఈఓ అవడం మా అందరికీ సంతోషంగా ఉంది ఎందుకంటే మేడం రావడం రావడంతోనే ఇదిగో ఈ ఆఫీసే మారిపోయింది మీరు మార్నింగ్ నుండి గమనించలేదా అని అంటుంది శృతి శృతి అని అంటారు సరే సార్ మీకు ఈ నిజం చేదుగానే ఉంటుంది కానీ ఏం చేయలేము అని చెప్పి స్టాఫ్ అంతా ఇక వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు అర్థమైంది కదా వెళ్ళి మీ క్యాబిన్లో మీరు కూర్చోండి అని అంటుంది ఏయ్ కళావతి నాతో తలపడలేక మా ఇంట్లో వాళ్ళని మార్చేస్తావా అనగానే మీరు ఏమైనా అనుకోండి అది బయట మాత్రమే ఇక్కడ నేను మీ పైన పనిచేసే ఎండిని అందుకే ఇక్కడ నాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటుంది కావ్య ఇక రాజ్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు అమ్మో 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 మమ్మీ నానమ్మ తాతయ్య మీరు ఇంత ఇంత పని చేస్తారని అనుకోలేదు నన్నే టార్గెట్ చేస్తారా ఆఫీస్కి వెళ్ళు ఆఫీస్కి వెళ్ళని మమ్మీ పదే పదే అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను కళావతిని ఇంటికి తీసుకురావటం లేదని ఆఫీస్లో ఏమిడీని చేస్తారా అని చెప్పి ఇక తనలో తను అనుకుంటూ ఉంటారు రాజ్ ఇంతలో అంతరాత్మ వస్తుంది ఒరేయ్ నీకు తెలియకపోయినా తాతగారికి నాయనమ్మకి మమ్మీకి తన వాల్యూ తెలుసు అందుకే ఎలాగూ ఇంటికి రానివ్వలేదు కాబట్టి ఆఫీస్లో పక్క పక్కన ఉంటారని ఇలా కళావతిని సెట్ చేశారు ఒరే నీ లోపల ఫీలింగ్స్ దాచుకోకుండా కాలావతికి వెళ్ళి దగ్గర అయిపో అప్పుడు అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి అని అంటారు అంతరాత్మ ఓయ్ కాళావతి నాకు చాలా ద్రోహం చేసింది అనగానే ఆపు కళావతి ఎప్పుడైనా ద్రోహం చేస్తుందా మీ ఇంటి కోసం ఎంత చేసింది పైకి ఈ మాట అంటున్నావు కానీ లోపల నీకు తెలుసు అనగానే ఏంటి తెలిసేది అని చెప్పి ఇక అంతరాత్మ లోపలికి వెళ్ళేటట్టు చేస్తారు రాజ్ ఇంతలో కావ్య వస్తుంది ఏంటి ఈ కంపెనీకి ఎండీగా ఉన్న మీరు ఇలా మీకు మీరే మాట్లాడుకుంటున్నారు అలాగే టైంకి కూడా రాకుండా లేటుగా వచ్చి ఎవరి పనులు వాళ్ళకి చెప్పకుండా ఇలా మీకు మీరే ఇరిటేట్గా ఫీల్ అవుతారు అందుకే కంపెనీ కిందికి వస్తుంది అనగానే ఏయ్ నా కంపెనీ గురించి నువ్వు చెప్పక్కర్లేదు అనగానే ఇప్పుడు మీ కంపెనీనే కాదు నేను కూడా ఈ కంపెనీకి సీఈఓ అందుకే మీతో సహా అందరూ పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా వర్క్ చేయాలని కోరుకుంటాను ఇవాళ వర్క్ అనేది ఫినిష్ చేసి రేపటి వర్క్ కోసం నైట్ ఆలోచిస్తేనే ఈ కంపెనీవి ముందుకు వెళ్తుంది ఇక ఇప్పుడు ఉన్న పని ఇక్కడే వదిలేస్తే ఎప్పటికీ వెళ్ళదు ముందు నా గురించి ఆలోచించడం మానేసి మన కంపెనీ కోసం ఆలోచించండి అని అంటుంది నువ్వు మాత్రం ఆ అనమిక కంపెనీకి అనగానే చూడండి ప్రతిసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేనంటే ఏంటి అన్నది అత్తగారికి మామగారికి తాతయ్యకి తెలిసే నన్ను సీఈఓగా చేశారు ముందు ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ చేసి ఈవినింగ్ నాకు సబ్మిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇక అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా ఉంటారు పొట్టి టైం ఉన్నప్పుడు మా లిరికల్ రైటర్కి నేను కొన్ని కొన్ని పదాలు పాటలు ఇస్తున్నాను అలాగే చాలా సంతోషంగా అయినా నన్ను కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని అంటారు సరే చాలామంది కూర్చి వాడుకుంటూ నేను యూజ్ చేసుకుంటూ నీకు అవకాశాలు ఇవ్వరు ఎందుకో ఆయన నీకు మోసం చేస్తాడేమో అని అంటుంది అప్పు చూడప్పు అందరి గురించి అలా ఆలోచిస్తే మనం బ్రతకలేము ఇంతకీ ఎగ్జామ్ ఫీజు అనేది కొంచెమే ఉంది అంటే తక్కువ ఉంది ఇక రెండు లిరిక్స్ రాశానంటే తను అమౌంట్ వేస్తారు మొత్తం ఫీజు అనేది పే చేసేస్తాము అని అంటారు ఓకే కూర్చి సరి సరే ఇంకొక వన్ మంత్లో నాకు ఎగ్జామ్స్ కదా నేను చదువుకుంటాను నువ్వు ఆ లిరికల్స్ రాసి నువ్వు ఒకవేళ ఆయన తన అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటే అక్కడికే వెళ్ళు ఆటో ఇంకా వెయ్యొద్దు అని అంటుంది అప్పు ఖచ్చితంగా ఎందుకంటే కవితలు రాయడం నా హాబీ అలాగే నా లిరికల్స్ అనేవి అతనికి నచ్చబట్టే కదా నాకు అవకాశం ఇచ్చేదాకా నేను అతనికి ఇవ్వాలి అని అంటారు సరే సరే అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇక ఆఫీస్ మొత్తం కావ్యకి సబ్మిట్ చేస్తారు వాళ్ళు ఆ రోజు చేసిన వర్క్స్ అంతా ఇక రాజ్ ఈ కళావతి వచ్చిన ఫస్ట్ రోజే వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసినట్టుంది అందరూ డిసిప్లిన్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన వర్క్ కూడా అప్ప చెప్తున్నారు చెప్తాను చెప్తాను నువ్వు నన్ను డామినేట్ చేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా అని చెప్పి ఇక క్యాబిన్లోకి వస్తారు ఇక శృతి మేడం మేమంతా డిజైన్స్ వేసేసాము అలాగే వర్క్ అంతా కంప్లీట్ అయింది ఒకసారి ఈ వర్క్ అనేది మీకు నచ్చితే మీరు ఓకే చేయొచ్చు లేకపోతే మాకు ఏదైనా సజెషన్ చెప్పండి అని అంటారు ఇక కావ్యం మొత్తం చూస్తుంది చాలా చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఈ రోజుకి ఇవి పెద్ద మిస్టేక్స్ కాదు రేపటి నుండి పర్ఫెక్ట్గా ప్రతి వర్క్ అనేది ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా క్లియర్ చేయాలి మనం అందరం కంపెనీ కోసం ముందుకు వెళ్ళాలి మన టైంపాస్ అనేది కంపెనీలో చేయాలనుకోవడం తప్పు అనగానే ఓ ఇంతకీ మీరేం చేశారు అనగానే నేను మీ ఇలా ఖాళీగా ఉంటూ వారిని టార్చర్ మాత్రం చేయలేదు నేను చాలా డిజైన్స్ వేసి ఈపాటికే ఆ డిజైన్స్ని బయట మార్కెట్లోకి వెళ్ళేలా చేశాను ఇక ఆ డిజైన్స్ ఉన్న ఆభరణాలు కూడా రేపటికల్లా బయటికి వస్తాయి అప్పుడు మన నుండి వెళ్ళిన క్లయింట్స్ మొత్తం మన కంపెనీకి వస్తారు అనగానే ఓ ఈరోజే మొత్తం పనాన్ని చేసేసి మా తాతగారికి నువ్వు దగ్గరైపోయి నన్ను ఎండీ కూర్చునిండి కూడా తీసేయాలనుకుంటున్నావు కరెక్ట్ అనగానే మీరేమనుకున్నా పర్వాలేదు ఇంతకీ మీరేం వర్క్ చేశారు అనగానే కొలావతి అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు రాజ్ ఇక కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఇక ఆఫీస్ నుండి బయలుదేరుతుంది ఇక రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు తాతయ్య నాయనమ్మ మమ్మీ డాడీ అని పిలుస్తారు రాజ్ ఏమైంది అని అంటారు మమ్మీ మీకు తెలీదా మీరందరూ నన్ను కావాలనే ఆ కళావతి దగ్గర ఇరికించారు కదా అనగానే ధాన్యలక్ష్మి రుద్రాణి అలాగే రాహుల్ షాక్ అవుతారు ఏమైంది రాజ్ అని అంటుంది హత్తా నువ్వు కాసేపు ఆగు తాతయ్య ఎందుకు ఇలా చేశారు అనగానే ఏం చేశాను అని అంటారు సీతారామయ్య గారు ఆ కళావతిని మన కంపెనీ సీఈఓ చేశారు ఎందుకు అని అంటారు ఎందుకంటే ఖచ్చితంగా కావ్యం వస్తే మన ఆఫీస్ మన సంస్థ బాగుపడుతుందని అనగానే తాతయ్య నా మీద మీకు నమ్మకం లేదా అనగానే నమ్మకం ఉంటే సరిపోదు మనవడా కంపెనీ కోసం సిన్సియర్గా ఆలోచించాలి నువ్వు అవేమీ చేయటం లేదు అయినా నువ్వు ఎండీగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేసుకో అదే కావ్య చేసే పని కావ్య చేస్తుంది అనగానే తాతయ్య నన్ను మీరు అవమానిస్తున్నారు నాకు తెలియకుండా ఆ కావ్యని సీఈఓ చేశారు ఇప్పుడు నా పరిస్థితి అస్సలు నచ్చలేదు నేను అనగానే చూడు రాజ్ ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే మన ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా కంపెనీ అనేది ముందుకు వెళ్ళాలి అవార్డు రాలేదని బాధపడ్డావే కానీ కంపెనీ ఎక్కడ నష్టపోతుందన్నది నువ్వు ఆలోచించటం లేదు అలాగే మీ భార్యాభర్తల గొడవ అనేది నీ మనసులో పెట్టుకొని అదే దారిలో కావేని చూస్తున్నావు మన కంపెనీకి ఖచ్చితంగా కావ్య లాంటి తెలివైన ఉద్యోగిని కావాలి అందుకే అందుకే నేను సీఈఓ చేశాను తనపై నాకు నమ్మకం ఉంది మన కంపెనీని ఖచ్చితంగా ఇంతకు ముందు నెంబర్ వన్లో తీసుకొస్తుంది నీ సపోర్ట్తో అనగానే అంటే నా సపోర్ట్తో కళావతి పైకి తీసుకొస్తుంది అంటున్నారు మరి దాతనని ఎందుకు సీఈఓ చేశారు అనగానే రాజ్ అర్థం కాలేదా ఇంట్లో మనవడి కంటే అదిగో ఆ డ్రామా ఆడినా కనకం కూతురే వీళ్ళకి ఎక్కువైపోయింది రాజ్ని తక్కువ చేస్తున్నారు ఆ క్యాన్సర్ డ్రామా ఆడినా కనకాన్ని కనకం కూతుర్ని ఎక్కువగా చూపిస్తున్నారు ఇది అన్యాయం అని అంటుంది ఇక రుద్రాణి ఇక ధాన్యలక్ష్మి అంటుంది మామయ్య అత్తయ్యా నిజం చెప్పాలి అంటే ఈ విషయం మా ఎవరికీ చెప్పకుండా మీరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి నీ దగ్గరికి వచ్చి నిర్ణయం తీసుకోమంటే నువ్వేం చెప్తావు నా కొడుక్కి అన్యాయం జరిగిపోయింది ఖచ్చితంగా కావ్య సీఈఓ కాకూడదు అంటావు మన కంపెనీ ఎటుపోయినా మీకు అవసరం లేదు కానీ కంపెనీ కోసం అలాగే ఇంట్లో భార్యభర్తలు గొడవలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కలపడం కోసం మావయ్య గారు అత్తయ్య గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని తప్పు అయితే మనం అడిగే హక్కు ఉంటుంది తప్పు లేనప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడ అవసరం ఉంటుంది నువ్వేమో ఈ రుద్రాని మాట విని నీ కోడల్ని కొడుకుని దూరం చేసుకున్నావు కానీ నా కోడలు కొడుకు దగ్గర అవ్వాలని నేను అనుకుంటున్నాను పైగా కంపెనీకి ఖచ్చితంగా కావ్య అవసరం ఉందని నాకు తెలుసు అని అంటారు అపర్ణాదేవి అర్థమైందదిన కన్న కొడుకుని కూడా పక్కన పెట్టి ఆ కనకం కుదిరికి మీరు ఇంత విలువ ఇస్తారని అనగానే నీకు తెలుసు కదా రుద్రాని ఈ ఇంట్లో అనాథమైన నిన్ను ఒక ఆడపడుచుగా చూసుకుంటున్నాము అది దుగ్గిరాల ఇంటి మనస్తత్వం అంటే కానీ నీలాంటి మనిషికి పాలు పోసిన విషయం కక్కుతూనే ఉంటుంది కానీ నా కోడలికి బంగారం డబ్బు అలాగే ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదు దుగ్గిరాల ఇంటి వారు మనశ్శాంతిగా ఉండాలి ఆ ఇంటి పరువు కాపాడాలి తన భర్తకి దగ్గరవ్వాలి ఇలా నా కోడలు మంచి మనసుతో ఉంది తనతో నువ్వు అస్సలు వంతు పెట్టుకోకూడదు అలాగే తన విషయంలో నువ్వు ఏదైనా మాట్లాడితే ఇక నేను కఠిన నిర్ణయం తీసుకుంటాను అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అర్థమైంది మీ అందరూ గూడుపుటాని చేసి ఆ కలవతిని సీఈఓ చేశారు నన్ను అవమానించండి అవమానించండి అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా అప్పు ఇక తన స్టడీ అయిపోయి వస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ కనిపిస్తారు ఇక లిరికర్ రైటర్స్తో మాట్లాడుతూ అంటే ఇతనేనా అని చెప్పి కూచి ఇతనేనా నీకు అవకాశం ఇస్తానన్నారు అనగానే ఈ అమ్మాయి ఎవరు అని అంటారు ఆ లిరికర్ రైటర్ నా భార్య సార్ అనగానే అవునా కొత్తగా పెళ్ళైందా అని అంటారు అవును సార్ ఇప్పుడు దాకా నేను ఆటో నడిపాను నా భార్య ఎస్ఏ ట్రైనింగ్ కోసం తను ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతుంది మీరు నాకు అవకాశం ఇస్తే నిజంగా ఇప్పటిదాకా మీకు రెండు మూడు పాటలు ఇచ్చాను అవి మీరు నచ్చాయని చెప్పలేదు నచ్చలేదు అని చెప్పలేదు ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను కానీ నిజంగా మీకు నచ్చితే రేపటి నుండి నేను మీకు అసిస్టెంట్గా జాయిన్ అవుతాను సార్ అనగానే ఏంటి వేలాకోలంగా ఉందా నీ పాటలు చెత్తలా ఉన్నాయి బాధపడతావని నేనేమి అనలేదు సరే కొత్తగా పెళ్ళయింది అంటున్నావు కాబట్టి నువ్వు ఆటో వేస్తూ ఒక గంట నీకు నచ్చిన పాటలన్నీ నాకు ఖచ్చితంగా వినిపించు సరేనా అని చెప్పి వెళ్ళిపోతారు ఏంటి కూచి అలా అంటున్నాడు నువ్వు నువ్వు రాసిన కవితలు చాలా బాగున్నాయి తను మాత్రం బాగోలేదు అంటున్నారు నాకేదో డౌట్గా ఉంది అని అంటుంది అప్పు అప్పు ఇవన్నీ డౌటే నిజం కాదు కదా పద పద అని చెప్పి ఇక తరిని తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య ఇక వాళ్ళ నాన్నతో చెప్తుంది నాన్న ఆయనకి చాలా కోపం వచ్చింది కానీ తాతగారు నిర్ణయానికి ఆయన ఎప్పుడూ ఎదురు చెప్పరు కానీ ఆయనకి నా మీద ఇంకా కోపం పెరుగుతుందేమో అని భయంగా ఉంది అని అంటుంది కావ్య చూడవే గారు పైకి కఠినంగా ఉన్న మనసు చాలా బంగారం నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుండి నాకంటే ఎక్కువగా గారే బాధపడ్డారు గారు అలాగే అంటారు కానీ ఇప్పుడు నువ్వు దగ్గరగా ఉంటావు కదా నీ గురించి తెలుస్తుంది అని చెప్పి అంటుంది కనకం హాపమ్మా మీ అల్లుడు గారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు ఒక్కొక్కసారి చిన్న చిన్నపిల్లవాళ్ళ మాట్లాడతారు ఒక్కోసారి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి అసలు నేను మనిషినే కానట్టు మాట్లాడతారు అది ఆయన అలాంటి ఆయనతో వేగి వేగి నిజంగా నాకు పగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి కంపెనీ చాలా స్ట్రగుల్లో ఉంది అందుకే దానికోసం కష్టపడాలి అని చెప్పి ఇక ఆఫీస్ వర్క్ అంతా ఇంట్లో చేస్తూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక రుద్రాని రాహుల్ కోపంతో రగిలిపోతూ ఉంటారు చూడు మా వదిన తెలివితేటలుగా ఆ కావ్యని సీఈఓ చేసింది రాహుల్ మనం ఏం చెయ్యాలి అని అంటుంది మమ్మీ నిజం చెప్పాలంటే ఇదంతా నీ వల్లే జరిగిందేమో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళే అర్హతని శాశ్వతంగా కోల్పోయాము అనగానే కానీ ఏం చేయాలి రాజుకి దూరం చేశాను అనుకున్నాను కానీ కంపెనీకే సీఈఓ చేసేశారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే స్వప్న వస్తుంది అత్తా ఏం చేస్తావు ఇప్పుడు నా చెల్లి సీఈఓ అయిపోయింది నువ్వు ఏం చేసినా వాళ్ళిద్దరినీ దూరం చేయలేవు రాహుల్ మీ అమ్మతో నువ్వు ఇలాగే ఉంటే నువ్వు కూడా ఏకాకిగా మారిపోతావు నేను చెప్పింది చెయ్యి ఏదో ఒక పని చేసుకొని నన్ను అట్రాక్ట్ చేయడానికి మరోసారి ప్రయత్నం చెయ్యి ఇక మీ అమ్మని నమ్ముకుంటే మీకు చెప్పకూడే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య ఆఫీసుకి చేరుకొని ఇక మీటింగ్కి అరేంజ్ చేపిస్తుంది ఏంటి కనీసం నాకు చెప్పకుండా మీటింగ్ అనేది అరేంజ్ చేసేసావు నీకేం తెలుసు అనగానే చూడండి ప్రతిసారి ఏం తెలుసు ఏం తెలుసు అని చెప్పద్దు ఒక కంపెనీ డౌన్ అయిన డౌన్ అయినప్పుడు మనం అంటే నమ్మకం ఉండేలా మనం కాన్ఫిడెన్స్గా వాళ్ళకి హామీస్ ఇవ్వాలి ఇప్పటికే చాలామంది క్లయింట్స్ మన కంపెనీ నుండి బయటకు వెళ్ళారు వాళ్ళందరూ తిరిగి రావాలి అంటే మన కంపెనీ ఏం చేస్తుంది అన్నది ఖచ్చితంగా మీటింగ్ పెట్టి మరీ చెప్పాలి ఉన్నవాళ్ళు వెళ్లకుండా ఉండాలి పోయినవారు రాకుండా రావాలి ఇది నేను చేసేది అనగానే ఓ వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వు మీటింగ్ చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది మీరు చూడండి నేను చూసుకుంటాను అని అంటుంది ఇక సుభాష్ ప్రకాష్ ఇక కంపెనీకి వచ్చేస్తారు ఇక మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక కావ్య ఉన్న క్లయింట్స్ అందరికీ చెప్తుంది ఈ కంపెనీ ఎన్నో అవకాశాలు మీకు ఇచ్చింది ఇప్పుడు కంపెనీలో చిన్న లోటుపాట్లు వచ్చాయని చాలామంది బయటికి వెళ్ళారని మీరు అనుకోవద్దు ఇకపై మన కంపెనీ నెంబర్ వన్ కాబోతుంది ఎందుకంటే వచ్చే ఫెస్టివల్ సీజన్స్కి అందరూ బంగారం కొనేటట్టు అన్ని జ్యువెలర్స్ అంటే ఇప్పటిదాకా ఓన్లీ నెట్వర్కే ఇచ్చారు ఇప్పుడు చిన్న ఉంగరంతో మొదలయ్యి పెద్ద వడ్డానం దాకా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మన కంపెనీకి రాబోతున్నాయి అని అంటారు అందరూ చప్పట్లు కొడతారు మేడం ఎప్పుడొస్తాయి మేడం ఇప్పటికే వినాయక చవితి దసరా వెళ్ళిపోయాయి ఇక ధనత్రయోదశి దీపావళి వచ్చేలోపు చాలా తక్కువ అవకాశం ఉంది మీ కంపెనీ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నాము అని అంటారు క్లయింట్స్ ఓకే ఈ వర్క్ అనేది ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది అసలు వర్క్ ఎలా ఉంటుంది అన్నది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అని చెప్పి తను వేసిన డిజైన్స్ అన్నీ చూపిస్తుంది అలా అని ఈ డిజైన్స్ పెద్ద వెయిట్ కూడా కాదు చాలా తక్కువ వెయిట్లోనే చాలా పెద్దగా కనిపించి అలాగే అక్కడున్న వాళ్ళకి ఆకర్షిస్తాయి అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక సుభాష్ ప్రకాష్ చాలా సంతోషపడతారు క్లయింట్స్ అంటారు ఖచ్చితంగా మేడం మీ మాట మీద మీ డిజైన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఇక క్లయింట్స్ వెళ్ళడంతో రాజ్ కావ్యవైపు చూస్తారు చూడరా నా కోడలు ఎలా ఎలా కంపెనీ కోసం ఆలోచిస్తుందో నా కోడల్ని అర్థం చేసుకో అని అంటారు సుభాష్ డాడ్ మీరు నన్ను అవమానిస్తున్నారు అనగానే అవమానం ఏంటి ఇదే మీటింగ్ నువ్వు అరేంజ్ చేస్తే నీకు కూడా మేము పొగిడేవాళ్ళం కానీ నువ్వు ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేయలేదు అని అంటారు డాడ్ నేను థింక్ చేసేలోపు అనగానే మీరు థింక్ చేసేలోపు నేను ఆల్రెడీ అమలు చేసేసాను ఇప్పటికే నా అర్థమైందా తాతగారు నన్ను సీఈఓగా ఎందుకు చేశారు అన్నది మావయ్య ఇప్పటికే మన కంపెనీ చాలా లాస్లో ఉంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ లాస్లో ఉందని చెప్పి ఆయనే అన్నారు రాహుల్ ఆ లాస్ చేశారని నేను అనుకుంటున్నాను ఆ లాస్ అనేది పూడ్చడమే కాదు ఆ లాస్ ఎందుకు చేయవలసి వచ్చింది అన్నది తెలుసుకుంటాను అలాగే మనం ఈ కంపెనీలో వర్కర్లకి డబల్ డ్యూటీ చెప్పి డబల్ శాలరీ ఈ నెల ఇవ్వాలి ఎందుకంటే చాలామంది క్లయింట్స్కి ఇప్పుడు వర్క్ ఇవ్వాలి కాబట్టి అని అంటుంది ష్యూర్ అమ్మా తప్పకుండా అలాగే చేస్తాము అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు ఇక రాజ్ కావెని కింద నుండి పైదాకా చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తున్నారు నేను కంపెనీకి అన్యాయం చేస్తానని మీరు అనుకుంటారు కదా అందుకే కంపెనీ గురించి నాకు కూడా ప్రేమ అభిమానం ఉందని చెప్తున్నాను మీ దగ్గర మార్కులు కొట్టేయాలని కాదు ఆయన మీరెప్పుడు మార్కులు ఇస్తారు నన్ను వాడుకోవడం తప్పించి మీరు నన్ను ఎప్పుడు పొగిడారు అని అంటుంది ఇక రాజ్ తన వైపు చూస్తూ వెళ్ళిపోతారు ఇక కావ్య తన వర్క్ అనేది తను చేసుకుంటూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్